వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఇన్మెట్ జీరో సినిమా రివ్యూ చూద్దాం. ఇది జాంబీ మూవీ, తెలుగులో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఐల్యాండ్ లో ఉన్న జైలులోని ఖైదీలపై మెడికల్ ట్రయల్స్ చేస్తారు. అక్కడి సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. మెడికల్ ట్రయల్స్ ఫెయిల్ అయ్యి అందులో కొంతమంది జాంబీలుగా మారతారు. జాంబీలుగా మారిన వాళ్ళంతా మిగతా వాళ్ళపై పడి తినేస్తూ ఉంటారు. అందులో కొంతమంది తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు జాంబీస్ నుండి తప్పించుకున్నారా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, అడల్ట్ కంటెంట్ లేదు, వైలెన్స్ ఎక్కువగా ఉంది, అది పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్, కాన్సెప్ట్ బాగుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్కు వస్తుంది సినిమా. జైల్ సెటప్, అందులోని క్రూరమైన ఖైదీలు జాంబీలుగా మారడాన్ని చాలా బాగా చూపెట్టారు. మైనస్ పాయింట్స్, సినిమాలో అన్ని బాగున్నాయి కానీ జాంబీలుగా మారిన వాళ్ళు మనుషులపై అటాక్ చేయడాన్ని ఇంకొంచెం డెప్త్గా చూపెడితే బాగుండేది. మూవీ మొత్తంలో ఇదొకటే మైనస్ అనిపించింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ బాగుంది, ఎక్కడా కూడా బోర్ ఫీల్ రాలేదు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు మస్ట్ వాచబుల్ మూవీ. అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.